మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర వైద్య సేవలు అందించినప్పటికీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి 2వ ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్ రెడ్డి తొలిసారిగా మంత్రి పదవి చేపట్టి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. మృదు స్వభావం, విదేశాల్లో చదువు, ఫిట్నెస్పై ప్రేమ గౌతమ్ రెడ్డిని విలక్షణ రాజకీయ నాయకుడిగా నిలిపాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్పై ప్రేమ చూపించే గౌతమ్ రెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారనే వార్త ఇటు రాజకీయాల్లోనూ అటు నియోజకవర్గ ప్రజల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. 1971 నవంబర్ 2 జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి తనయుడు. మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. ఐర్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేసిన గౌతమ్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఆయన గెలుపొందారు. 2 ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు 2019 ఎన్నికల తర్వాత సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. వారం రోజుల పాటు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్లో పర్యటించారు. అక్కడ ఇండియన్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా పలువురితో చర్చలు జరిపారు. వారం రోజుల పర్యటన ముగించుకుని నిన్ననే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన గౌతమ్ రెడ్డి రావడంతోనే గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. అత్యవసర వైద్య సేవలు అందించినా ఆయనకు ప్రాణాపాయం తప్పలేదు. పోస్ట్ కోవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణం కావచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్నెస్ అంటే విపరీతమైన ప్రేమ చూపించే గౌతమ్ రెడ్డి, 6 ద్రేహంతో దృఢకాయంతో ఉండే ఆయన గుండెపోటుతో చనిపోయారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. Thank you.